భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీలోని సుబ్బనపల్లి మరియు పాతూరు గ్రామాల మధ్య తాగునీరు రెండు నెలల నుండి రాకపోవడంతో అక్కడి ప్రజలు తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ దూర ప్రాంతాల నుండి బోరు వాటర్ మోస్తూ కొంతమంది మినరల్ వాటర్ వాడుతూ నానావస్థలు పడుతున్నారు. మరికొందరు బావి నీరు తాగుతూ జ్వరాలకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో సర్పంచ్ను సైతం రోడ్డుపై కూర్చోబెట్టి ప్రజలు ధర్నాకు దిగారు. మాకు వెంటనే నీటి సమస్యలను తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం ఎందుకూరు సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటించారు. ఎం రావిలంక, కొత్త వీధి, లోతుపాలెం, ఎందుకూరు తదితర గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని, ప్రజలే ప్రజాప్రతినిధులు దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాప్రతినిధులే గడప గడపకు వెళ్లి ప్రజలను కలుపుకొని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండల ఎంపీపీ, జెడ్పీటీసీ మండల కన్వీనర్, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పు పద్మ, మెడిసిన్ కు వాడుతున్నారని చెప్పారు మా నాన్న గారు. ఇది ఏదవుతుంది నెలని చెప్పమా? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎవరు కూడా జోరు తెచ్చి అడగకుండానే పడుకుని పట్టాలి ఇవ్వడం, వాటి మొదటి సంవత్సరం నుంచి రైతు భరోసా అనేది అమలు చేయడం అనేది మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు లోకల్లో అందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా మా అడుగులు అడిగేస్తూ ఈరోజు గ్రామంలో ప్రయత్నం జరుగుతుంది.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు వద్ద శుడ్డగడ్డ వాగుకు వరద ఉధృతి. 10 గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇక్కట్లు. రక్షణ చర్యలు చేపట్టిన సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ సుధాకర్ వారి సిబ్బంది ఈ మార్గంలో ప్రయాణం చేయరాదని, వేరే మార్గం గుండా మీ ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు సూచనలు ఇస్తున్నారు. హెచ్చరికల బోర్డులు కూడా పెట్టారు. శంకుస్థాపన చేశారు. మరి ఇది నత్తనడకని 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రకంగా బిచ్చి పూర్తవలేదంటే చాలా ఇబ్బంది గురవుతున్నారు. అంటే రత్తపాడు నుంచి ఇలా లంపకల వెళ్ళి పైన గిరిజన గ్రామాలు సుమారు 15 గ్రామాల ప్రజలందరూ కూడా ఇలాగ ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నా, అలాగే వైద్యం మరి అలాగే కాలేజీలకు వెళ్ళాలన్నా సరే ఇదే దారి మార్గం దగ్గర కనుక ఈ సొంతగడ్డ దాటుకుని వెళ్ళాలా. మరి చిన్నపాటి వర్షం పడితే శుద్ధగడ్డ విపరీతమైన వర్షం వచ్చి మరి అందులో గతంలో చూసాం, గతంలో ఈ వరదలు కూడా కొట్టుకోవడం జరిగింది. బండ్లు ఎట్లు మనుషులు కూడా చనిపోవడం జరిగింది. అలాగే నిన్న కాక మొన్న ఇన్సిడెంట్ ఇంకోటి జరిగింది, ఆ మనిషి కూడా చచ్చిపోయాడట. మరి ఇక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి సుఖం ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు కిరాణా సామాగ్రికి కానీ ఒకవేళ అనేక రకమైన వస్తువులు తెచ్చుకోవడానికి కూడా ఈ శుద్ధగడ్డ దాటి రావాలి. మరి అలాగే లంపలా ఉత్తరకరించి మమ్మీ ఈ గ్రామాల ప్రజలందరూ కూడా ప్రతిపూట దగ్గరికి ఉంటుంది హెడ్ క్వార్టర్ అని చెప్పేసి నిత్యావసర వస్తువులు కూడా రావడం జరుగుతుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ బిచ్చి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ నెల 26 నుండి నెల రోజుల పాటు జరిగే కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్ల కొరకు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఇచ్చేశారు. కార్తీక మాసం సందర్భంగా అన్ని విభాగాల ఏర్పాట్లు, భద్రతపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని దేవస్థానం అధికారులకు సూచించారు. మనం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భక్తులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాల గురించి, ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్లు ఇబ్బంది పడకుండా కావాల్సినటువంటి అన్ని అంశాల మీద ఇవాళ దానికి సంబంధించినటువంటి శాఖలందరితో కూడా మనం చర్చించుకోవడం జరిగింది. మరి గతంలో జరిగినటువంటి కార్తీక మాసం ఏర్పాట్లు కానీ కళ్యాణ ఏర్పాట్లు కానీ ఎక్కడ కూడా ఎటువంటి అపరిస్థితులు కూడా జరగకుండా చక్కగా జరిపించినటువంటి సిబ్బంది అందరూ కూడా నిజంగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మా ఇచ్చిన ప్రకారం గతంలో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు వస్తారని మేమందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇచ్చేదంటే గత 2 ఇయర్స్ నుంచి కూడా కరోనా వల్ల చాలామంది భక్తులు రాలేకపోవడంతో సిబ్బంది గారికి వారికి ప్రత్యేకంగా ప్రజలు తెలియపరుచుకుంటూ పంచాయతీ వారి యొక్క సహకారం కూడా మాకు పూర్తి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పెద్ద ఎత్తున మనం భారీ ఏర్పాట్లు మనం ఈ ట్రాఫిక్ సంబంధించి చేయాల్సి ఉంటుంది సార్. అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి మీటింగ్ మళ్ళీ మనం మాట్లాడుకుని అది అరేంజ్మెంట్స్ చేసుకుని చేసుకోవచ్చు సార్. మెయిన్ మనకి గిరి ప్రదక్షిణ అనేది హైవే టచ్ చేస్తాం కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా అయితే ముఖ్యంగా మనకి లాస్ట్ గతంలో జరిగిన అన్ని ఈ యొక్క కార్యక్రమాలు చూసినట్టయితే కనుక ఈ యొక్క భక్తులు అనేది ప్రతి సంవత్సరం రోజు రోజుకి ఈ యొక్క వెళ్ళడానికి రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సూపర్వైజర్ని పెట్టి మొక్క రోజు మాటలు చేస్తాము. రెండవది ఏంటంటే ఈ కొండ మీదకి వెళ్ళడానికి కిందకి రావడానికి సంబంధించి బస్సులు అడిగారు, అది పేమెంట్ మేము టికెట్ వసూలు చేసుకోవడమా లేకపోతే మేము కొండకి ఆర్టీసీకి హైర్ అవ్వడమా అనేది మేము కొండ ప్రత్యేకంగా రేపు మిమ్మల్ని కలిసి మాట్లాడతాం సార్. మేము వింతదుడ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే దేశంలో అక్కడక్కడా వింతలు జరగడం ఈ ఆధునిక కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలా జరగడం ఇటీవల కాలంలో సహజంగా మారింది. ఇటువంటి వింత సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని రామాలయం వీధిలో 3 కాళ్లతో దూడ పుట్టిన సంఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ఓ రైతు ఇంటిలో గేద 3 కాళ్లు ఉన్న దూడను జన్మనించింది. జన్యుపరమైన లోపాలతో ఇటువంటి వింత దూడలు జన్మించడం జరుగుతుందని పలువురు అంటున్నారు. 3 కాళ్లతో పుట్టిన దూడ ఆరోగ్యంగా ఉంది. పలువురు 3 కాళ్లతో పుట్టిన దూడను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి అయిన నిమ్మ వెంకట్రావును తక్షణమే విధుల నుండి తొలగించాలి. విద్యార్థి యువజన మేధావులు మరియు ప్రజా సంఘాల ధర్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై, వీసీ అవినీతి అక్రమాలపై
విద్యా విఘాత చర్యలను ఖండిస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద విద్యార్థి యువజన మేధావుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గ్రీవెన్స్ లో జేసీ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. ముందుగా జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ మరియు మేధావుల సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఏవైతే విద్యార్థుల పరంగా సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయో అవి సకాలంలో జరిపించడమే కాకుండా అక్కడ జరిగిన పరీక్షలకు వ్యాల్యూషన్ అనేది సరిగ్గా జరగడం లేదు. మరి నా ఒక సెమిస్టర్కి వచ్చేసి 4,000 మంది స్టూడెంట్స్కి జీరోలు రావడం ఏంటని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే దీనిపైన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటికి కూడా. అలాగే ఎవరైతే ఈ విషయాలపైన యూనివర్సిటీలో అడుగుతూ ఉన్నారో వాళ్ళపైన పర్సనల్గా టార్గెట్ చేయడం, ఆ టార్గెట్ చేయడమే కాక వాళ్ళకి పరీక్ష యొక్క మార్కులు తగ్గించడం, ప్రాక్టికల్స్ తగ్గించడం, హార్డ్ ఎగ్జామ్ ఇవ్వకపోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి అక్రమాలు చేస్తున్న వాళ్ళపైన వెంటనే ఈరోజు శ్రీకాకుళం జిల్లాకే చాలా ప్రామాణికమైనటువంటి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి నిమ్మ వెంకట్రావు గారు చాలా అవినీతి అక్రమాలకి నిలయంగా తయారయ్యారు. వాతావరణం కలుషితమై ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేయడానికైనా ప్రయత్నిస్తున్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రతి చర్యను ప్రజా సంఘాలు కానీ, న్యాయవాదులు కానీ, విద్యార్థులు కానీ, అలాగే ఇతర ప్రైవేటు యాజమాన్యాలు, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కానీ మేమందరం సంఘటితమై ఆయనపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని, యూనివర్సిటీని అటువంటి దుర్మార్గుల నుంచి కాపాడాలని మేము మీడియా ప్రముఖంగా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. వీఆర్ఏలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజం మండల కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ సర్వే సందర్భంగా వీఆర్ఏలకు టీఏడీఏలు ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారికి వీఆర్ఏలుగా నియమించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని వీఆర్ఏలకు వర్తింపజేయాలని, కొత్త జిల్లాల యందు వీఆర్ఏలతో డ్యూటీలు చేయించరాదు, ఆర్డీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సర్వీస్ రూల్స్ విరుద్ధంగా వీఆర్ఏలతో అక్రమ డ్యూటీలు చేయించరాదని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మండల అధ్యక్ష కార్యదర్శులు దాలయ్య, రాము, వెంకటి, చిన్నారావు, కుమార్, దుర్గారావు, అచ్చియమ్మ, సుబ్బారావు మొదలగు వారు పాల్గొన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి, వర్గాలి వీఆర్ఏల ఐక్యత, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి, వీఆర్ఏల ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి, ఈఏ రికవరీ నిరుద్ధలు ఆపాలి. పరిశీలనకు నూతన మినుము రకం ఎల్బిజి 932 సంచులు పాలకొండ. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంగ్ గుంటూరు మినుము చిరు సంచులు పరిశీలన. 2022-23 ప్రణాళిక రకమైన ఎల్బిజి లాంఫార్ బ్లాక్ గ్రామ్ 752ను 3వ సంవత్సరం పరిశీలనలో ఉన్న ఎల్బిజి 932 మినుము రకంతో పరిశీలించాలని విజయనగరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ, సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం స్వాతి, శాస్త్రవేత్త డాక్టర్ కె తేజేశ్వరరావు పరిశీలన. ఈ విత్తనాలు పండించి ఇతర రైతులకు సరఫరా చేయాలని లేక తమ ఏరువాక కేంద్రానికి సరఫరా చేయాలన్నారు. ఇటీవల ఇప్పుడు ఈ ఎల్బిజి పాతగా ఉన్నాడు ఎల్బిజి 752ని, దీని ఎల్బిజి ఇప్పుడు కొత్తగా 932ని పరిశీలించి వేయమని ఈరోజు ఈ మినీ కిట్లు ఇచ్చారు. ఈ మినీ కిట్లు ఇచ్చే వల్ల ఇది మేము విత్తనాలుగా చేసి మళ్ళీ ఈ విత్తనాలను మేము రైతుకి కూడా మేము సరఫరా చేస్తున్నాం. అందులో భాగంగా మరి ఇక్కడ వచ్చినటువంటి మరి మన ఏరువాక కేంద్రం వారికి నా అభ్యర్థనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎల్పిజి 932 అనే మిల్లీమీటర్ల దూరంలో విత్తుకొని పూర్తిగా దీని యొక్క గుణగణాలను గమనించి ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకి ఈ యొక్క ఫీడ్బ్యాక్ను అందించాలని మన ప్రసాదరావు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తోట రవి పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసంలో, కిర్లంపూడి ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు భూపాలపట్నం ప్రసాద్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ఎమ్మెల్యే తండ్రి జ్యోతుల రామస్వామి తదితర వైసీపీ శ్రేణులు సమక్షంలో కిర్లంపూడి ఎంపీడీఓ
కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు సమక్షంలో భూపాలపట్నం ప్రసాద్ నివాసంలో మండల నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేయించి పూలమాలలు దుశ్యాలవాలతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సేవాగుణం కలిగిన ఎంపీపీ తోట రవి కరోనా విపత్కర పరిస్థితుల్లో తన సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. అలాగే ఎంపీపీగా పదవి చేపట్టినప్పటి నుండి మండలంలో పలు అభివృద్ధి పనులపై దృష్టి సారించి మండల అభివృద్ధికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోట గాంధీ, జరపురెడ్డి బాబు, అత్తులూరి నాగబాబు, తోట నగేష్, దోమల గంగాధర్, చెదలవాడ బాబీ, పెంటరోజు నాగబాబు, పాటంశెట్టి కృష్ణమూర్తి, పట్టు చంటిబాబు, గరక గోవింద్, బోజపు శ్రీనివాస్, ఆరుబోలు వాసు, ఆలు విజయకుమార్, బేరిబాబ్జీ, ఓలేడి రాజు, డిఎస్ఎన్ రాజు, మల్లన్ నాగబాబు, యలపు నానాజీ, నైదన రఘు, శరకనం సంతోష్ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వైసీపీ తోట రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అది కూడా నమస్కారం.